హాయ్ అండి నమస్తే సుకుమారి తరువాయి భాగం వారం రోజుల తర్వాత నేను మధ్యాహ్నం వేళ అనసూయమ్మ గారి స్వెట్టరు షాలు ఎండలో వేస్తుంటే గండయ్య ఉత్తరం తెచ్చిచ్చాడు నేను కవరు చూశాను అది బామ్మ రాసింది నేను అక్కడ కూర్చుని అది చదువుకున్నాను అందులో ఇలా ఉంది సుకుమారి బామ్మకి చాలా కోపం వచ్చినప్పుడు అలా పూర్తి పేరు పెట్టి పిలుస్తుంది నా ఈ ముసలితనంలో ఇలాంటి సంఘటన చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు నువ్వు పుట్టినప్పటి నుంచి నా ప్రాణంగా నిన్ను పెంచిన సంఘటనలే నాకు గుర్తుకొస్తున్నాయి ఈ వయసులో ఈ మహావ్యధను నీ నుంచి బహుమతిగా అందుకోవడం కోసమే నేను నిన్ను అంత ప్రేమగా పెంచానా అనిపిస్తుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఇంటి పరువు కాపాడుకుంటూ వచ్చాను కానీ ఈ రోజున నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచిన నువ్వే నా కళ్ళలో పొడిచినట్టుగా చేశావు ఊళ్ళో ప్రతి ఒక్కరూ మనల్ని చూసి నవ్వుతున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు మచ్చలేకుండా బ్రతికిన వంశం మనది నవ్వడానికి హేళన చేయటానికి వారికి అవకాశమే దొరకనీయలేదు నేను అంత జాగ్రత్తగా ఉంటూ వచ్చాను నీ పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు వారి వ్యాపారానికి ఇచ్చిన డబ్బు గంగలో కలిసినట్టే నాకు తెలుసు నువ్వు స్వయంగా ఈ పని చేసి ఉండవు ఆ బ్రహ్మీగాడే నీ చేతి పని చేయించాడు వాడు నీ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు నువ్వు చస్తే రుణం తీరిపోతుంది అని ఒక ఏడు పేడ్చి ఊరుకునుండేదాన్ని ఎందుకే నన్ను నవ్వులపాల చేసి నువ్వు ఇంకా బతుకున్నావు మీ అమ్మ నీ గురించి బెంగతో మంచం పట్టింది మేం పడుతున్న ఈ అవమానం వేదన మమ్మల్ని కాచుచ్చుడా దహించేస్తాయి ఆ అనసూయమ్మ సంగతి నీకు తెలియదు చిన్నప్పుడు భర్త ఏదో అన్నాడని వదిలేసింది ఏమిటో సంఘాలంటుంది హక్కులంటుంది నా బొందంటుంది ఆడపిల్లల మనసులు పాడు చేసేస్తుంది ముక్కు మోహన్ తెలియని వారింట్లో నా మనవరాలు ఒక పని మనిషిలా గుప్పిడి మెతుకుల కోసం చాకరీ చేస్తూ బతుకుతుంది అంటే చి ఇంకా ఎందుకే నేను బతకడం నీకు ఈ ఉత్తరం రాయటం వాళ్ళ ఇంట్లో చేరి వాళ్లతో కలిసి నన్ను అవమానం చేసావు నువ్వు నాకు పొడుచుకు చావాలి అనిపిస్తోంది సుఖీ సుఖీ ఇప్పుడు నీకు తెలియదే నానే లేని ఒంటరితనం ఏమిటో ఇంకో పదేళ్లు పోయిన తర్వాత తెలుస్తుంది మగవాడు రెండు దెబ్బలేస్తే తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు మనకి పిల్లనిచ్చి తిండి పెట్టి మన జీవితానికి ఒక రక్షణ ఇచ్చి ఆ వ్యక్తికి కొట్టడానికి హక్కు లేదా కొంతమంది పిల్లలు పుడతారు తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడానికి కాదు అలవిగానే దుఃఖాగ్నిలో వారిని వేపడానికి ఆ అనసూయమ్మ అలాగే చెప్తుంది కన్నబిడ్డ అంటే ఉండే కడుపు తీపి ఆవిడకేం తెలుసు మేమెవ్వరవో నీకు అవసరం లేదనుకుంటే నువ్వు ఆవిడ దగ్గరే ఉండిపో నీ పేరు కూడా ఇక మేమేత్తం నీకు మాకు రుణం తీరిపోయిందని ఒక ఏడ్పేడ్చి ఊరుకుంటాం నువ్వు చస్తే మాకు సంతోషం ఇట్లు అన్నపూర్ణమ్మ ఆ ఉత్తరంలో ధోరణి ఆ భాష ఆ రాసే తీరు చూస్తుంటే బామ్మకు నా మీద ఎంత కోపం ఉందో నాకు బాగానే అర్థమవుతుంది ఆ ఉత్తరం చదువుతుంటే నాకు కళ్ళ వెంట బొటబట నీళ్ళొచ్చేశాయి ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరం సోలంలా మారి నన్ను ఏడాపెడా పొడిచేస్తున్నట్టుగా ఉంది నన్ను చావమని రాసింది బామ్మ నేనెందుకు చచ్చిపోవాలి అసలు నేను తప్పు చేశాను ఎంతసేపు పరువు పరువు అంటుంది తప్ప అత్తవారు నన్ను పెట్టే బాధలు పట్టించుకోదే వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదన్నమాట అప్పుడు ఇంటి పరువు మూట కట్టుకుని సంతోషిస్తూ ఉండేదేమో నేను అది ఆవిడకి దక్కకుండా చేశాను అనేగా దుగ్ధ నాకు బామ్మ మీద అత్తారి మీద ఇంటి గౌరవం మీద ఆపుకోలేనంత కోపం వస్తుంది నాకు అసలు చెప్పలేనంత ఆశ్చర్యం వేస్తూ అసలు అర్థం కాని విషయం ఏమిటంటే నా కాలికి కాస్త దెబ్బ తగిలితే నాకంటే తనే ఎక్కువగా గెలువ మా అమ్మే మా తల్లె దెబ్బ తగిలిందా నాన్న అనే బామ్మ వాళ్ళు కొట్టి చంపుతున్నారు ముర్రో అంటే అసలు పట్టించుకోదే ఏదో సర్దుకుపోవాలి అంటుంది ఎంతసేపు పరాయి ఇంట్లో పని మనిషిలా పడున్నాను అట నా కళ్లంబడి నీళ్లు ఉబ్బికొచ్చేశాయి ఉంటే ఉన్నాను తప్పేమిటి ఆయన వాళ్ళు అర్థం చేసుకోక ఎక్కడో చోట నా బతుకు నేను బతుకుతుంటే పరువు పోతుంది అంటూ బోన పెడతారు మాయదారి చిక్కంతా వచ్చి నానెత్తినే పడింది నాకెప్పుడు ఇవే ఆలోచనలు సాయంత్రం బ్రహ్మీ రాగానే ఆ ఉత్తరం చూపించాను అతను అది చదివి బాధపడ్డాడు నన్ను ఓదారొస్తూ అవన్నీ ఆవిడ నిజంగా రాసినవే అనుకోకు మీ బామ్మ ఆవేశంలో అలా రాసేసింది అదేమి పట్టించుకోకు పెద్దవాళ్లకు కోపం వస్తే పిల్లల్ని చావు అని తిడతారు అది నిజంగా చావుమనా కాదు చావు అని తిడితే ఆయుద్ధాయం పెరుగుతుందట మీ బామ్మ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది అవి నెరవేరలేదు కోపం వచ్చి కేకలు వేసింది అంతే ఒక్కోసారి పెద్దవాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటూ సర్ది చెప్పాడు బ్రహ్మ ఎంత చెప్పినా నా మనసు పడడం లేదు నా ఆవేశం తగ్గడం లేదు మంచం మీద పడుకుంటే నిద్ర రావటం లేదు లేచి వెళ్ళి కూర్చుని ఉత్తరం రాశాను అమ్మ గౌరవనీయులైన అన్నపూర్ణమగారు మీ ఉత్తరం అందింది ఎంతసేపు పరువు పరువు అని ఏడకపోతే నా మనవరాలు ఏమైపోయిందా అని ఆలోచించరాదటండి నేను ఇలా అవుతానని ఏమీ అనుకోలేదు నిజమే కానీ నేను కూడా నాకు ఇలాంటి కష్టం వస్తే మా బామ్మ నన్ను తన గుండెల్లో దాచుకునేది పోయి ఇలా తిట్టిపోస్తుంది అని చావు అని శాపనార్థాలు పెడుతుంది అని కూడా నేను అనుకోలేదు సుమండి నేను అనుకున్నట్టు మీరు లేరు మీరు అనుకున్నట్టు లేను సరికి సరి సరిపోయిన దానికి ఇంకా ఈ గోళేమిటి పెళ్లి చేస్తున్నారంటే ఎంచక్కా చీరలు నగలు సినిమాలు అనుకున్నాను కానీ ఇలా చావు దెబ్బలు మంచానికి కట్టేయడాలు అనుకోలేదు మీరు ఎంతో డబ్బు ఖర్చు చేసి అప్పుల పాలయ్యి నాకు పెళ్లి చేశాను అన్నారు మీ డబ్బు లెక్కలే మీకు ఎంతసేపు రూపాయి లెక్క చూసుకుంటున్నారు కానీ నా ఒంటి మీద పడ్డ దెబ్బలు లెక్క కట్టడం లేదు మీరు నేను మీకు ఒకటే చెప్తున్నాను నన్ను చావమని రాశారు నాకు అసలు చావాలని లేదు ఎందుకంటే అసలు నేనేం తప్పు చేశాను ఆ వెధవ పరమ నికృష్టమైన పెళ్లి నాకు చేసి మీరే ఘోరమైన తప్పు చేశారు మీరు చేసిన తప్పు మిమ్మల్నే పీడిస్తుంది బ్రహ్మీ మీద పడి ఎందుకు ఏడుస్తారు అనసూయమ్మ గారిని ఎందుకు తిడతారు ఓహో వారు నన్ను ఆపదలో ఆదుకున్నారనా మీరు ఎంతో డబ్బు ఖర్చు చేసి పడేసిన తప్పు అనే గోతులు నేను పడుండలేదని మీకు కోపం నన్ను అనవసరంగా తిట్టి ఇంకా తప్పు చేయకండి మీ దేవుళ్లే మిమ్మల్ని చెప్పిస్తారు ఇట్లు సుకుమారి వ్రాలు ఇలా ఉత్తరం రాసి పోస్ట్ చేశాను అని చెప్పగానే బ్రహ్మీ చేత్తో నుదురు కొట్టుకున్నాడు కర్మ సుకుమారి ఆవేశంలో నువ్వు కూడా మీ బామ్మకేమీ తీసిపోలేదు నేనేం చేశాను ఆవిడ రాసిన దానికి జవాబు రాశాను అంతేగా చూడు ఇద్దరు చాలా ఇష్టమైన వాళ్ళ మధ్య గొడవలు వస్తే ఒకరు ఆవేశపడినప్పుడు మరొకరు తగ్గిపోతనే అనుబంధం నిలుస్తుంది ఆవిడేదో ఆవేశంలో కోపంగా రాసింది దాన్ని నువ్వు తగ్గించి నచ్చ చెప్పాల్సింది పోయి ఆవిడ కోపం ఇంకా రెట్టింపు చేశావు ఇలా అయితే అసలు సంబంధాలే తెగిపోతాయి నేనేం చేయను నాకు మాత్రం కోపం ఆవేశం రావా అన్నాను మనకిష్టమైన వాళ్లతో గొడవ వచ్చినప్పుడు మనం కాస్త తగ్గి ఓర్పు పట్టడం ఆత్మన్యూనతగా ఎప్పుడూ భావించకూడదు అలా భావిస్తే నీకు ఆ వ్యక్తి మీద సరైన ఇష్టం లేనట్టే ఏమిటో నేను ఇదంతా ఆలోచించలేదు బాబు సుకుమారి ఇదివరకులా కాదు ఇప్పుడు నువ్వు ఏ పని చేసినా కాస్త ఆలోచించి మాట్లాడటం నేర్చుకోవాలి అన్నాడు సరేలే ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను అన్నాను నీకు విషయం చెప్పడానికి వచ్చాను ఏమిటి నాకు పూనాలో ఉద్యోగం వచ్చింది నిజంగానా అవును ఇదిగో ఆర్డర్ కాగితాలు చూపించాడు ఎప్పుడు వెళ్తున్నావు సోమవారం నా ముఖం వెలవెలబోయింది వాళ్ళు నాకు ఆఫీస్లోనే బస్ ఏర్పాటు చేశారట ఏమిటి నువ్వు వెళ్ళిపోతావా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాను అవును నన్నేం చేసి వెళ్తావు నీకు ఇక్కడ బాగానే ఉందిగా ఎవరైనా వస్తే ఎవరు రారు నాకు చాలా భయం వేసింది నువ్వు నన్ను వదిలి వెళ్తావా నేను హఠాత్తుగా అతని షర్టు గుండీల దగ్గర రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాను నువ్వు వెళ్ళడానికి వీలు లేదు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు తెలిసిందా నువ్వు వెళ్ళిపోతే నన్ను ఎవరు చూస్తారు నాకు ఇప్పుడే భయం వేసింది వెళ్ళొద్దు వద్దు నేను హఠాత్తుగా అతని గుండెల్లో తలదాచుకుని గట్టిగా ఏడ్చేశాను ఒక నిమిషం నేను చేసిన ఈ పనికి అతను అచేతనంగా ఉండిపోయాడు వెళ్ళంలే ఏడవకు అన్నాడు నిజంగానా నిజమే నా తల మీద ఒట్టేయి అంత మాట ఎందుకులే లేదు వెయ్యి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని ఒట్టేయి నేనే అతని చెయ్యి తల మీద పెట్టేసుకున్నాను అతని చేతిలో ఆర్డర్ కాగితం నలిగి ఉండగా మారిపోయింది అనసూయమ్మ గారు నాలుగు ఇచ్చి పాండుకిచ్చి పోస్ట్ చేయించమంది సాయంత్రం వేళ చల్లగా ఉంది పోస్ట్ బాక్సు పక్క వీధిలోనే ఉంది సునీత స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళింది అనసూయమ్మ గారు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంది నాకు ఈ చల్లటి సాయంత్రం వేళ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు నేనే ఆ ఉత్తరాలు పట్టుకుని పక్క వీధిలో ఉన్న పోస్ట్ బాక్స్ దగ్గరకు వెళ్ళాను సాయంత్రం వేళేమో చాలా హాయిగా ఉంది ఆ కార్లు ఆ హడావిడి చూస్తుంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఎంత సందడి నేను ఒక్కదాన్నే పని లేనట్టు మెల్లగా నడుస్తున్నాను అందరూ పనితో సతమతమవుతున్నట్టుగా ఆ సాయంకాలపు నీరెండు అందాలు గమనించటానికి టైం లేనట్టుగా హడావిడిగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అంత పనున్న మహానుభావులు ఏం పని లేకపోవడం నాకు తోచనట్టుగా ఉంది నా నర నరంలో ఏదో ఉత్సాహం ఏదైనా పనుంటే చేసేయాలి హడావిడిగా అందరితో కలిసి తిరగాలి ఇలా ఉంటే ఏం తోస్తుంది ఎంతలో నా పక్కన ఓ కార్ ఆగింది అందులోంచి ఒక ఆయన దిగొచ్చాడు బాగున్నారా పలకరించాడు ఆయన ఆయనెవరో గుర్తురాలేదు నేనెప్పుడూ చూడలేదు రాని నువ్వు తెచ్చిపెట్టుకుంటూ చూశాను రండి కారులో దించుతాను అన్నాడు వద్దండి మోహాటంగా అన్నాను పర్వాలేదు రండి అంటూనే అతను నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు అరే వద్దంటుంటే అతను జబర్దస్తి అర్థమై అతని చేతిని విదిలించుకునే లోపలే నేను అతని కారు దగ్గరకు వచ్చేశాను అతను నా మాట వినిపించుకోలేదు నేను రానని సాగుతుంటే మొహమాట పడకండి పదన్ని అంటూ పైకి నవ్వుతూనే చేతులు మాత్రం మొరటుగా నా శరీరాన్ని కారులోకి తోసేస్తున్నాయి పక్కన వెండే ఏ ఏమాత్రమూ అనుమానం రావడం లేదు నన్ను బలవంతంగా కారులో కోలేసి తలిపివేశాడు నాకేమిటో భయం వేసింది ఇది మర్యాద కాదు దౌర్జన్యం నా ఇష్టం లేకుండా తీసుకొచ్చి కారులో ఆయన నేను గబాల్న హ్యాండిల్ తిప్పి డోర్ తెరగబోతుంటే నా భుజం మీద పులిపంజాలా వచ్చి ఎవరిదో చెయ్యి బిగిసింది నేను తిరిగి చూశాను ఎదురుగా ఆ అవతారం నేను కెవ్వుమని అరుస్తుంటే అతను వెంటనే చేతితో నా నోరు మూసేశాడు అది ఎంత గట్టిగా ఉందంటే నా దవడలు నొప్పెక్కిపోయాయి నేను చెయ్యి కొరకపోతే ఒకటి నడుం దగ్గర పిడిగుద్దు పడింది ఆ తర్వాత డొక్కలో ఆ తర్వాత వీపు మీద నువ్వు పారిపోతే పట్టుకోలేననుకున్నావటే అతని నోటి వెంట ఆ తర్వాత నేను చెప్పలేని బూతులు వచ్చాయి నా శరీరం అప్పటికే అయిపోయింది అయినా సరే నేను పెనుగులాడుతూనే ముఖం మీద ఒక దెబ్బ పెడియమని పడింది ఆ తర్వాత ఈచి తల మీద నేను కిందకి అతని ఒణ్ణి కరుచుకుపోయినట్టు పడిపోయాను అతడు నా జుట్టు చేజిక్కించుకున్నాడు నేను లేవబోతుంటే కొబ్బరికాయని జుట్టుతో లేపినట్టు లాగి ఒడిలో తల ఉంచాడు నా తలని లేవనేయకుండా అతని చేత్తో అదిమి పెట్టాడు నాకు ఊపిరావటం లేదు నేను చచ్చిపోతానేమో అని భయం వేసింది ఇంకో అతను ముందు సీట్లోంచి నా కాళ్ళు తాడుతో కట్టేశాడు తర్వాత నా చేతులకి కట్టారు నేను కదలలేనట్టు శవంలా ఆ కారులో పడున్నాను కారు రివ్వును వెళ్తోంది నల్లటి అర్థాలు అవడం వల్ల నేను బయట వారికి ఎవ్వరికీ కనిపించటం లేదు మా పరువు తీస్తావటే అతను మళ్ళీ బూతులు తిడుతూ నా తొడ దగ్గర గట్టిగా మెలిపెట్టి తిప్పాడు ఆ బాధకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి భగవంతుడా ఇంక నాకు ఈ జీవితం వద్దు త్వరగా చచ్చిపోయేటట్టు చూడు దేవుణ్ణి ప్రార్థించసాగాను నా ముఖం వాచిపోయింది పెదవి రక్తం కారుతుంది కళ్ళల్లోంచి వస్తున్నాయి నేను మళ్లీ వీళ్ళ చేతుల్లో చిక్కాను అనే సత్యం నా మనసుని నేలల్లా చేసేస్తుంది నాకు భయంతోనో ఇంకేదో ఘాటు వాసనతోనో నిద్ర వచ్చేసింది నాకు మెలకు వచ్చేసరికి చీకట్లో ఉన్నాను నా శరీరం కదలడానికి వీలు లేకుండా బంధించి ఉంది ఒళ్ళంతా పిండి చేసినట్టుగా ఉంది అలాగే మూలుగుతూ పాకుతూ కిటికీ దగ్గరకొచ్చి చూశాను దానికి చొవ్వలే తప్ప తలుపులు లేవు అందులోంచి చూశాను నాకెక్కడున్నానో అర్థమైంది మా అత్తగారింట్లో పైభాగంలో ఎడ్ల గంటలు పాత ఇత్తడి చెక్క సామాను పడేసే గదిలో పడున్నాను నేను గొంతెత్తి గట్టిగా అరచాను ఎవ్వరూ రాలేదు అక్కడున్న పిల్లికూర మాత్రం మ్యావ్ మ్యావ్ అని అరవసాగింది అది నా మీద పడుతుందేమో అనే భయంతో మళ్ళీ అరచాను ఆ అరుపుకి సమాధానంగా దూరంగా కుక్క మురిగింది నేను గొంతు తరుస్తున్నాను గాని ఎవరూ రాలేదు అరిచి అరిచి నా గొంతు బొంగురుపోయింది దాహంతో నాలుగు పొడారిపోతుంది పెదాలు పగిలిపోయినట్టే ఉన్నాయి నా నిస్సహాయ స్థితికి నాకు ఏడుపొచ్చేసింది నేను వీళ్ళను ఏమీ చేయలేను వీళ్ళు నాకంటే చాలా బలవంతులు క్రూరులు వాళ్ల చేతుల్లో నా ఎముకలు ఇప్పటికే సగం పైగా చోరైపోయినట్టున్నాయి ఈ శిక్ష వాళ్ళు నాకు ఎందుకు వేశారో నాకు తెలుసు నేను సాంప్రదాయాన్ని కాలతన్నాను నాకు స్వతంత్రం కావాలని నేనే ప్రకటించుకున్నాను వీరి కోరల నుంచి పారిపోయాను నా జీవితం నేను నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేశాను వాళ్ళని ఎదిరించాను వాళ్ళ పరువు తీశాను నేను ఒక మనిషిని అని నా మాటలు చేష్టల ద్వారా ప్రకటించుకున్నాను అది వాళ్ళు సహించలేకపోతున్నారు అందుకే ఇలా నన్ను చిత్రహింస చేస్తున్నారు నేనేం చేయగలను ఏమీ చేయలేను నా ప్రాణం పోయే వరకు ఈ నరకం భరిస్తూ ఇలా ఉండాల్సింది నా ఉళ్ళంతా చాలా నొప్పులుగా భరించలేనంత బాధలుగా ఉంది నేను ఆ బాధను తప్పించుకోవడానికి బ్రహ్మీని గుర్తు చేసుకోసాగాను సునీత చిలిపి మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను ఆ విధంగా తాత్కాలికంగా వర్తమానం వదిలేసి ఆలోచనల రెక్కలు తగిలించుకుని అటు ఇటు ఎగరడానికి నిస్సహాయంగా ప్రవర్తిస్తున్నాను నిద్ర వస్తుంది పోతుంది నేను గొంతెత్తి అరుస్తున్నాను పెద్దగా మూలుగుతున్నాను ఏడుస్తున్నాను నా ఏడుపే నా అరుపులే నా మూలుగులే నాకు తోడుగా అనిపిస్తున్నాయి కాకపోతే ఈ చీకటి ఈ బందికాన ఈ శరీరాన్ని కట్టేసి పడుంచటం ఈ నిస్సహాయత నాకు పిచ్చెక్కించేస్తుంది అందుకే అరుస్తున్నాను పెద్దగా మూలుగుతున్నాను మాగన్నుగా కొనుకు తీస్తూ పడి ఉన్న నాకు తలుపు కిర్రుమరడంతో మెలకు వచ్చింది తలుపు తెరుచుకోగానే వెలుతురు దూకొచ్చేసింది కిందపడి ఉన్న నాకు వచ్చిందెవరో మొదట అర్థం కాలేదు తర్వాత క్రమంగా తెలిసింది ఆ వగలు ఆ మాట ఆ ఆకారం మా అత్తగారిది దగ్గరకొచ్చావా చంపేస్తాను అరిచాను ఆవిడ చప్పును వెళ్ళిపోయి తలుపులు వేసేసింది వెలుతురు కాస్త పోయింది తల తిప్పి చూశాను కిటికీలోంచి ఆకాశం కనిపిస్తుంది అది నీలంగా ఒక మబ్బు నన్ను శోద్యం చూస్తున్నట్టుగా ఉంది నేను మళ్ళీ అరిచాను తలుపులు తీ కిటికీలోంచి ఎవరో తొంగి చూశారు అది హైమ నేను ఉమ్మేశాను హైమ తల అవతలకు వెళ్ళిపోయింది తీ నేను బామ్మని అత్తగారిని మామగారిని ఆ ఎలుకబంటిని అందరినీ తిట్టసాగాను నాకు భయం వేస్తుంది స్పృహ తప్పేటట్టు ఉంది ఒంటి మీద తెలివి ఉంచుకోవాలి లేకపోతే వీళ్ళు ఈసారి ఏం చేస్తారు నా నోటికి తిట్లు గుర్తురావడం లేదు నాకు వచ్చిన ఇంగ్లీష్ పాఠం బిగ్గరగా అప్పచెప్తున్నట్టుగా ఆరవసాగాను వాన్స్ దేర్ వాజ్ ఎస్ స్లేవ్ బయట మాటలు వినిపిస్తున్నాయి అయ్యో ఏమిటా ధోరణి పిచ్చెక్కింది ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ రోడ్ల మీద బట్టలు విప్పేసి తిరుగుతుంటే మా వారు చూసి తీసుకొచ్చారు ఎవరైనా చేతబడి చేశారేమో అదే నేను అనుకుంటున్నాను పూజారి గారికి కబురు పంపించండి అంటుంది ఇంకో గొంతు నేను అదే అనుకుంటున్నాను పిన్ని అంటుంది మా అత్తగారు ఎవరికి పిచ్చి నీకు పిచ్చి నీ మొగుడుకు పిచ్చి నీ కొడుకు పిచ్చి నీ కూతురికి పిచ్చి అరిచాను గంట అయిందేమో తలుపులు తెరిచారు నిద్రపోతున్న నేను నీరసంగా కళ్ళు తెరిచి చూశాను ఎవరో ఒక ఆయన లోపలికొచ్చాడు ఆయన వస్తుంటే వెనక్కి పాకి వెళ్ళి తెట్టసాగాను నేను ఆయన ఓం హ్రీం అన్నాడు ఏడ్సవ పోరా వెధవా అన్నాను నన్ను తర్వాత వాళ్ళు తీసుకొచ్చి పెరటివైపు వరండాలో ఓ స్తంభానికి తాళ్లతో కట్టేశారు జుట్టుపీకి విరబోసారు మా అత్తగారు నా ముఖాన కుంకుమ కుంకుంబొట్టు దిద్దింది నాకు కుంకుం వాసనకే ఒకటే తుమ్ములు రాసాగాయి భూతవైద్యుడు అప్పటికే మంత్రాలు జరిపిస్తూ వేపమండలతో చెల్లు చెల్లున ఏడాపెడ నా ముఖం మీద భుజాల మీద పొట్ట మీద కాళ్ల మీద ఈడ్చీడ్చి కొడుతున్నాడు హైమ వాళ్లంతా బిందెలతో నీళ్లు తెచ్చి నా తల మీద గుమ్మరిస్తున్నారు ఒకటి రెండు కాదు పది ఇరవై ఎన్నో నేను అయిపోతున్నాను మధ్యలో వేపమండల దెబ్బలు మా అత్తగారు బిందెలతో కుండలతో తెస్తున్న ఇద్దరు పని వాళ్ళను త్వరగా నడవండి నోటొకటి కావాలి అంటూ తొందర చేస్తుంది నా పని అయిపోయింది నా శరీరాన్ని వీళ్ళు ఏమైనా చేసుకొని కాల్చి వాతలు పెట్టని చీల్చి కాకులకి గద్దలకి వేయని కాలవలో మొసళ్లకు పారేయని నేనేం చేయలేను నా ఓపిక అయిపోయింది నా తిరుగుబాటు అంతరించిపోయింది నా ఆగ్రహం ఊపిరే పోయినట్టయింది నా శరీరం నాది కాదు అన్నట్టు వారికి ఒక ఆట వస్తునన్నట్టు వదిలేశాను నీళ్లు నా మీద నుంచి కారుతున్నాయి నా ఒంటికి దెబ్బలు తగులుతున్నాయి వారు వేసే పోగా నా ఊపిరితిత్తుల్ని చంపేస్తుంది నాకు ఓపిక కూడా లేదు ఇంతలో ఎవరో ఆగండి అని అరిచారు ఏమిటో గోల నాకు చూపు స్థిరంగా నిలబడటం లేదు ఏమిటో అరుపులు ఏమిటో పరుగులు ఎవరో నా కట్లు విప్పేస్తున్నారు నేను కూరుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచాను ఎవరో పోలీసులు నా కట్లను విప్పుతున్నారు మనం రావడం ఆలస్యం అయితే ఈ పిల్ల చచ్చిపోయి ఉండేది అంటున్నాడు వాన్స్ దిర్వాజ స్ లేవ్ అన్నాను ఏమిటమ్మా నేను నవ్వాను నన్నెవరో పట్టుకున్నారు సుకుమారి పిలుస్తున్నారు నాకేమీ తెలియటం లేదు ఆ వ్యక్తి నన్ను భుజం మీద వేసుకుని నడుస్తున్నాడు వాన్స్ దిర్వాజ స్ లేవ్ అంటున్నాను నేను ముద్దగా తర్వాత ఏమైందో నాకు తెలియదు నాకు బాగా దగ్గొచ్చింది ఉక్కిరి బిక్కిరైపోతున్నాను ఎవరు వీపు మీద గుండెల మీద చేతు మృదువుగా రాస్తున్నారు నాకు వెంటనే భయం వేసింది చంపేస్తాను నేను లేచి పరిగెత్తేసాను నన్నెవరో బలవంతంగా పట్టుకు నాపారు వద్దు వద్దు నన్ను కొట్టొద్దు నాకేం పిచ్చలేదు చేతులతో ఎడాపెడా ఆ దెబ్బలను తప్పించుకుంటూ అన్నాను ఎవరో నన్ను బాగా కుదిపి మెలకు వచ్చిందా అని అడుగుతున్నారు మెలకువా అన్నాను అవును సుకుమారి కళ్ళు తెరువు ఇటు చూడు నేను బలవంతంగా తెరిచాను ఎదురుగా బ్రహ్మీ ముఖం నేను మళ్ళీ చేతులతో దెబ్బలను కొట్టనీయకుండా చేతో అటూ ఇటూ తోసేశాను నన్ను కొట్టొద్దు నాకు పిచ్చి లేదు సుకుమారి ఇటు చూడమ్మా నువ్వు నా ఉన్నావు ఒకసారి మెలకు తెచ్చుకో నా బంగారు తల్లివి కదూ నేను బలవంతంగా కళ్ళు తెరిచాను బ్రమీ మొహం నా వైపు చూస్తుంది నేను ఒక్కసారి రెండు చేతులు ఎత్తి అతని మెడ చుట్టూ పెనవేసి అతని దగ్గరకు లాక్కున్నాను అతని ముఖం నా ముఖమే దానింది బ్రహ్మి నాకు కలొచ్చింది భయంకరమైన కళ అవును అన్నాడు నన్ను వాళ్ళు వేపమండలతో కొట్టారు చీకటి గదిలో పడేశారు గుర్తు చేసుకుంటూ చెబుతుంటే అతని వేలు నా పెదవుల మీద సున్నితంగా ఆనింది ష్ అది కళ కళ అన్నాను అవును వచ్చింది నీకు నువ్వు నా దగ్గరే ఉన్నావు నిజంగానా ఆనందంగా అన్నాను అవును నిద్రపో మంచిదనివి కదూ సుఖి నా బంగారు తల్లి అతను అలా బ్రతిమలాడుతుంటే నాకు పెద్ద పెట్టున ఒక్కసారి ఏడుపు వచ్చేసింది అతను కూడా ఏడుస్తున్నాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాను ఏం లేదు అన్నాడతను నాకు మళ్ళీ మళ్లీ వచ్చింది అతను నా వీపు మీద ఛాతీ మీద రాస్తున్నాడు మంచినీళ్ళు తెచ్చి తాగించాడు అతని మాటలతో నా మనసు అతని శరీర స్పర్శించిన ధైర్యంతో నా శరీరం ఏమిటో వెంటనే కాస్త శాంతించినట్టుగా ఉన్నాయి నన్ను అతను పదిలంగా అత్యంత అపురూపంగా నా తనను నుంచి పడుకోబెట్టి కప్పాడు నేను అతని చేతిని నా రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాను మళ్ళీ మగతగా భయంగా అన్నాను వాన్స్ వాజ్ స్ స్లేవ్ సుకుమారి ప్లీజ్ నిద్రపోమ్మా నన్ను దగ్గరగా పట్టుకో అతను వంగి నా తలను దగ్గరకు తీసుకున్నాడు నేను మళ్ళీ అతని మెడ చుట్టూ చేతులు పెనవేశాను నాకిప్పుడు హాయిగా ఉంది అన్నాను అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు నిద్రొచ్చేసింది నేను కోలుకునేసరికి దాదాపు రెండు వారాలకు పైగానే పట్టింది సునీత బ్రహ్మి నా దగ్గర కూర్చుని నా కబుర్లు చెప్పేవారు బ్రహ్మి అన్నపూర్ణమ్మ గారు చెప్పిన పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు సునీతని తను వచ్చే వరకు నా దగ్గరే ఉండమని కోరేవాడు సునీత అతని మాట జవదాటిని వ్యక్తిలా నా దగ్గరే ఉండేది స్నేహితురాలు రమ్య వచ్చినా వెళ్ళేది కాదు బ్రహ్మి రాగానే లేచి వెళ్తూ మాస్టరు మీ సుకుమారిని మీకు అప్పగించేశానండోయ్ అనేది థ్యాంక్స్ సునీత అనేవాడతను బ్రహ్మీ సునీతుల మధ్య ఎప్పుడూ గొడవలు కానీ చికాకులు కానీ ఆవేశపడ్డం కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు ఒకరి మాటట్టే ఒకరికి ఎంతో గురి పరస్పర గౌరవం మన్నన నాకు బ్రహ్మీకి మధ్యలేని సఖ్యత వారిద్దరి మధ్య కనిపిస్తుంది నేను సునీత బ్రహ్మీల దగ్గర ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ నాకు ఏమాత్రము సాధ్యం కావటం లేదు అందువల్ల వారిద్దరి సఖ్యత చూస్తుంటే నాకు అప్పుడప్పుడు వారి పట్ల ఈశ కలుగుతూ ఉండేది నాలో లేని సుగుణం ఏదో వారికి ఉన్నట్టుగా అది నేను అలవరుచుకుందామని ప్రయత్నించినా నాకు సాధ్యం కానట్టుగా ఉండేది బ్రహ్మి లోపలికి రాగానే తెచ్చిన పుస్తకాలు పళ్ళు టేబుల్ మీద పెట్టేసి దగ్గరకొచ్చి నుదుటి మీద చేయివేస్తూ ఈ పూట ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు అతను బయట నుంచి నా గదిలోకి రాగానే మొట్టమొదటి చేసే పని అది ఈ జ్వరం నన్ను ఓ పట్టాన వదలటం లేదు పీల్చి పిప్పి చేసింది నార్మల్కి వచ్చి రెండు మూడు రోజులైనా జ్వరం మళ్లీ నేను ఇక్కడే ఉన్నాను అంటూ నా ఒంట్లో ఎదురవుతుందని అతనికి హడల్ హమ్మయ్యా జ్వరం లేదులే ఈ భర్త ఇస్తాను తిను అంటూ కూర్చుని వలవసాగాడు రెండు రోజుల కిందట నేను పచ్చయం తిన్నాను సునీత గిన్నెలో చారు అన్నం తెచ్చింది బ్రహ్మి దాన్ని మెత్తగా కలిపి నాకు చేత్తో తినిపించాడు సునీత నన్ను పట్టుకుని కూర్చోబెట్టింది వారిద్దరూ చూపే ఈ ఆదరణ చూస్తుంటే అత్తవారింట్లో నాకు ఎదురైన నరకం గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది నా కళ్ళ ముందు వద్దన్న ఆ భయంకరమైన సంఘటనలే తిరుగుతూ ఉండేవి నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండేదాన్ని బత్తాయుతంలో ఒలిచి నా చేతికి అందించిన బ్రహ్మి ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు నేను మెల్లగా ఈ లోకంలోకి వచ్చాను బ్రహ్మి వైపు చూశాను అతని కళ్ళు దయగా స్నేహపూరితంగా ఆత్మీయంగా ప్రేమగా చూస్తున్నాయి ఏమిటి అన్నాడు స్వరంతో నేను అతన్నే చూస్తున్నాను అతనే కనుక నాకు తోడలేకపోయి ఉంటే నాకు వచ్చిన కష్టాల నుంచి బయటపడగలిగేదన్నా ఎప్పటికీ పడేదాన్ని కాదు ఈ పాటికి వాళ్ళ చేతుల్లో దెబ్బలకి నా ప్రాణం హరీమనుండేది ఈ ఆలోచన రాగానే చెప్పును ముందుకు వంగి బ్రహ్మి నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని భుజం మీద ముఖవానించుకున్నాను నేను అప్పుడప్పుడు ఇలా హఠాత్తుగా బెంబేలు పడిన మనసుతో దెబ్బతిన్న పావురంలో గిజగజలాడుతూ అతన్ని హత్తుకుపోతాను మొదటిసారి నేను ఇలా చేసినప్పుడు అతను అర్థం కాక ఏమిటి అన్నాడు నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు నేను నీ దగ్గర ఇలా ఉండడం నిజం కదూ ఆ దెబ్బలు ఆ కట్టిపడేయటం ఆ బిందెలతో నీళ్ళెత్తిపోయటం ఉక్కిరి బిక్కిరవడం నేను ఏడుపుతో అంటుంటే అతను తన చూపుడు వేడు నా పెదవుల మీద సున్నితంగా నించి ష్ అదంతా ఓ పీడకల దాన్ని గుర్తు చేసుకోవద్దు అనేవాడు ఆ మాటలు చెప్పేటప్పుడు స్నేహపూర్వితమైన అతని కంఠం పలికే తీరు నాకు మెల్లగా ధైర్యం ఇవ్వసాగింది ఇప్పుడిప్పుడు అతను అలా ఇంకేమీ మాటలు కూడా చెప్పడు నేను హఠాత్తుగా అలా పట్టుకోగానే నా మనసులో భయం భావోద్వేగం అతనికి అర్థమైనట్టుగా నా తల మీదనో వీపు మీదనో చేయివేసి వేసి నిమురుతాడు రోజులు గడుస్తున్నాయి నాకు కాస్త ఓపికొచ్చింది బ్రహ్మి నన్ను వరండాలోనూ లాన్లోనూ సాయంత్రం వేళ చేయిపట్టి నడిపించేవాడు అక్కడే ఓ కుర్చీ వేసి కూర్చోబెట్టి లాన్లో అటు ఇటు తిరగమని సునీతకి పాఠం చెప్పేవాడు మధ్య మధ్యలో ఆగి కుర్చీలో తల నుంచి కూర్చున్న నన్ను చూస్తూ కూర్చోగలవా నీరసంగా ఉందా అని అడిగేవాడు నేనే లేదని తలతిప్పాను సునీత లోపలికి పరిగెత్తి షాల్ తెచ్చి నాకు కప్పింది థ్యాంక్ యూ సునీత అని అతనంటే సునీత పుస్తకం తీసుకుంటూ థ్యాంక్స్ ఎందుకు మాస్టారు మనిద్దరం సుకుమారి కోలుకునే వరకు చూడాలి అనుకున్నాగా అంది నాకు ఆ నిమిషంలో సునీత అంటే చాలా ఇష్టంగా అనిపించింది వాళ్ళిద్దరూ పాఠం గొడవలో ఉంటే నేను తల కుర్చీలో వెనక్కి పైన ఉన్న ఆకాశం చూసేదాన్ని నీలాకాశంలో తెల్లటి మబ్బులు తేలిపోతూ కనిపిస్తున్నాయి అవి ఎంత స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నాయి అనుకునేదాన్ని ప్రతి మనిషి బాధ అనేది లేకుండా ఆనంద సుఖంగా ఉంటే ఎంత బాగుంటుంది ఇలా కూర్చుంటే నాకు జీవితం పట్ల విపరీతమైన మమకారం కలుగుతుంది ఈ చెట్లు ఆకాశం కాళ్ళ కింద పచ్చగడ్డి ఈ ప్రపంచం అంతా ఎంత బాగుందో కదా మనిషి చచ్చిపోతే వీటన్నింటినీ వదులుకోవాలి వీటన్నింటినీ తనకి కాకుండా చేస్తుంది కాబట్టి మనిషికి మృత్యు అంటే అంత హడలేమో నాకు మందులు టానికులు తనే కొనుక్కు తీసుకొచ్చేవాడు ఓసారి అనసూయమ్మగారు నేను లేవయ్యా అంటే నా దగ్గర డబ్బులున్నాయండి అన్నాడు నీకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి నువ్వు త్వరగా కోలుకోవాలి అంటూ ప్రోత్సహించేవాడు అనసూయమ్మగారు నా చేత కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించారు నేను వెంటనే సంతకం పెట్టబోతుంటే ఆవిడ ఆపుచేశారు ఇదేమిటో తెలుసా అని అడిగారు తెలియదన్నట్టు తల తిప్పాను ఆవిడ కోపడ్డారు మరేమిటో తెలుసుకోకుండా అలా సంతకం పెట్టేయొచ్చా తప్పు కదూ ఎప్పుడైనా సరే మనం సంతకం చేసే కాగితం చదువుకుని అందులో నీ విషయం ఏమిటో తెలుసుకునిగానే సంతకం పెట్టకూడదు ఇవి నీ భర్తతో విడాకులు కోరే కాగితాలు నువ్వు విడాకులు తీసుకుంటే ఆయనకి నీకు ఇక ఏ సంబంధం ఉండదు నిజంగానా నా కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి గబగబా సంతకాలు పెట్టేశాను నేను బాగా కూలుకున్నాను పరీక్షలు దగ్గరకు వచ్చాయి రాత్రిపూట మేల్కొని అంటే నాకు చాలా చిరాకు వచ్చేది నిద్ర వచ్చేసేది బ్రహ్మి రాత్రివేళ అన్నం మానేయమన్నాడు ఒకరోజు మానేశాను ఆకలితో నిద్రపట్టలేదు కానీ పాఠం అస్సలు చదవబుద్ధి కాలేదు మంచం మీద కూర్చుంటే నిద్ర వస్తుందని కింద కూర్చునేదాన్ని అయినా సరే నా పాటలు చూసి సునీత ఒకటే నవ్వేది నేను సునీత పరీక్షలు బాగానే రాశాం పరీక్షలు అయిపోగానే సునీతకి స్వేచ్ఛ లభించింది కానీ నాకే మాత్రమూ లేదు అనసూయమ్మ గారు నేను లేచింది మొదలు పడుకోబోయే వరకు ఊపిరాడకుండా నా చేత పనులు చేయించేవారు ఆవిడ దగ్గరికి ప్రతిరోజు ఎవరో ఒకరు బాధాతప్తులైన ఆడవాళ్లు తమ కష్టం చెప్పుకుని ఆర్థిక సాయం చేయమని అర్థిస్తూ వచ్చేవారు వాళ్ళు వాళ్ళ కథ చెప్తుంటే నేను అనసూయమ్మ గారి పక్కనే కూర్చుని వారు చెప్పేదంతా క్షుణ్ణంగా రాసుకోవాలి తర్వాత అది నీట్గా ఫే చేసి ఆ స్త్రీ జీవితానికి ఒక నెంబర్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఫైల్ చేయాలి ఆ కథంతా విన్న తర్వాత గారు ఆ వ్యక్తికి ఏ రూపంగా ఎంత అధిక సహాయం చేయవచ్చని ఆ ఫైల్ మీద నా చేతి రాయించేవారు ఆ మనిషికి నా చేతిని డబ్బిప్పించేవారు రసీదు తీసుకోమనేవారు ఈ సాయాలు రకరకాలుగా ఉండేవి కొంతమందికి మిషన్లు కొనిస్తే మరికొంతమందికి పాడిగొడ్లు ఇంకా కొంతమందికి దుకాణాలు పెట్టుకోవడానికి మరికొంతమందికి వంటలు చేసుకుని బతకడానికి ఆ సామాను ఆ విధంగా వచ్చిన విద్యను బట్టి ఓ ఆధారం కల్పించేవారు ఆ వ్యక్తికి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీ జీవితం ఇంకొకరి చేతుల్లో పెట్టి కొడుకైనా సరే మొగుడైనా సరే వారి దయాధర్మ బిచ్చాలకు ఎదురు చూస్తూ కూర్చోకండి అలా కూర్చున్నారంటే మీ మోహన ఇంక రాసి రాసుంటుంది అనేవారు ఎవరు ఎన్ని బాధలు చెప్పినా ఆవిడ ఒక్క రూపాయి కూడా ఊరికే ఇచ్చేవారు కాదు వారు ఇది అప్పు తీసుకుని మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో తీర్చాలి అలా తీర్చాలి అనే షరతు పెట్టకపోతే ఈ పెద్ద మనుషుల సంగతి నాకు తెలుసు ఆ డబ్బంతా మింగి కూర్చుంటారు ఆకలి వేసినప్పుడు మళ్ళా ఇలా ఎవరి దయాధర్మానికి యాచనకి బయలుదేరతారు ఆవిడ ఇలా ఏదో ఒకటి చెబుతుంటే నేను ఆవలింతలు అణుచుకునేదాన్ని నాకు ఆ విషయాలు పరమ బోరుగా ఉండేవి ఆవిడతో అలా కూర్చోవాలి అంటే అదొక ఖైదుల నా ప్రాణం గిరిగిల్లాడిపోయేది అనసూమ్మ గారి దగ్గర కూర్చుని ఈ సోదంతా రాస్తున్న నాకు దూరంగా కిటికీలోంచి సునీత బ్రహ్మి షటిల్గా కాడడం చూస్తే ఇంకా ఏడుపొచ్చేది నాకు చిన్నప్పటి నుంచి ఓ చోట కుదురుగా కూర్చోవడం ఏమాత్రమూ అలవాటు లేదు నా ఇష్టం వచ్చినట్టు గెంతటం ఇంట్లోకి దొడ్లోకి తోటలోకి పరుగులు తీయటం చెట్లెక్కడం దూకడం ఇవే బాగా అలవాటు గారేమో నన్ను చిన్నపిల్లాడు హాయిగా ఎగురుతున్న సీతాకోక చిలకను గుప్పెట్లో పుట్టి మూసినట్టుగా ఈ ఫైల్స్ మీటింగ్స్ అంటూ చంపేస్తున్నారు ఆవిడ ఎక్కడికి వెళితే అక్కడికి తోకలా వెళ్ళాలి ఆ మీటింగ్స్ అంటే నాకు మరీ ఏడుపు వస్తుంది కదలకుండా గంటల తరబడి కూర్చుని వారి సోది వినాలి ఓ చెంప నాకళ్ళెదుటే నా వయసే కల సునీత నవ్వుతూ తుళ్లుతూ తిరుగుతుంటే నేనేమో ఈ మీటింగ్స్తో ఈ జీవిత కథలతో వయసు పైబడిపోయిన ముసలమ్మల ఇలా పుస్తకాలు రాసుకుంటూ డబ్బు లెక్కలు చూస్తూ నాకు తెలియని ఏమాత్రం ఇష్టం లేని పనులు యంత్రంలా చేస్తూ బతకాలి పని కాస్త బద్దకించినా అశ్రద్ధ చేసినా తప్పు చేసినా ఆవిడ చెడ తిట్టేసేది ఓసారి ఆవిడ ఫైల్ రాయమంది వచ్చేసరికి నేను ఫైల్ మీద ముఖవానించి నిద్రపోతున్నాను ఆవిడ బాగా తిట్టింది నిద్రకి వేళా ఉండాలి ఇలా సోమర్తనం పోయేవాళ్ళంటే నాకు మహా చిరాకమ్మాయి నేను గబగబా రాసిచ్చాను ఆవిడ ముఖం గండు పిల్లలా పెట్టుకుని ఈ పని ఎందాకే చేస్తే పోయేదిగా అంది ఆ రోజు సాయంత్రం నేను బ్రహ్మితో చెప్పేశాను నేను ఇక్కడ చచ్చినా ఉండను నా వల్ల కాదు బాబు అంటూ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పాను ఆవిడ నీ మంచి కోసమే చెప్పారు నువ్వు కాస్త శ్రమపడితే ఆపు ఆవిడ మంచి సంపాదించుకోవాలి నాకే మాత్రం లేదు అన్నాను మరెక్కడికి వెళ్తావు అడిగాడు బ్రహ్మి నేను నిలబడి ఉన్న చోట స్తంభం చుట్టూ చేయి వేసి ఊపుతూ మరో చేయి గాల్లోకి విసిరి ఊపుతూ ఎక్కడికైనా సరే ఎక్కడైతే ఆనందంగా ఉండొచ్చు ఎక్కడైతే హాయిగా పగలబడి నవ్వొచ్చు ఎక్కడైతే చేతులు కట్టుకుని భయభక్తులతో కూర్చోనవసరం అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అక్కడికి బ్రహ్మి మాట్లాడలేదు మాట్లాడమేమిటి ఏం మాట్లాడమంటావు నీకు వచ్చిన కష్టాలు నిన్నేమీ మార్చలేదు నన్నెందుకు మారుస్తాయి ఎలాంటి సంఘటనలు ఎదురైనా మనం మారకూడదు మనం మనలాగే ఉండాలి నువ్వేగా పదిసార్లు నూరిపోసావు బాగుంది నా మాటలు నా మెడకే చుట్టావు నసిగాడు అతను సుకుమారి నువ్వు ఊహించినంత స్వేచ్ఛ గల చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు నన్ను నిరుత్సాహపరుస్తూ అన్నాడు ఎందుకు లేదు ఉంది అన్నా నేను గట్టిగా ఎక్కడా ఆశ్చర్యంగా అడిగాడు అతను నీకు ఎదిలేదా ఏమిటి అక్కడుంటే నేను ఇప్పుడు చెప్పిన హాయంతా దొరుకుతుంది అవునా అన్నాను సంతోషంగా అతనికి ఆ సంగతి తెలియనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అతను మౌనంగా ఉండిపోయాడు మాట్లాడమేమిటి అతను మాట్లాడలేదు ఏటో చూస్తున్నాడు నా కొళ్ళు మండిపోయింది చెయ్యి లాగాను మాట్లాడమేమిటి అసలు నువ్వు నేను చెప్పేది వింటున్నావా లేక సునీత గురించి ఆలోచిస్తున్నావా ఏటో చూస్తున్న అతను చర్రు నెట్టు తిరిగాడు అదే మాట అన్నాడు అతని కళ్ళల్లో కోపం నేను మొదటిసారిగా చూశాను నువ్వు సునీత ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారుగా నన్నేమో అనసీమ్మ గారి దగ్గర పడేసి పిచ్చిగా మాట్లాడుకు సుకుమారి అతని చూపులు ఆ కంఠం అతని స్వరం అనుకరిస్తున్న తీరు నాకు అర్థమైంది అతను చెప్పబోయేది నేను పూర్తిగా చేస్తూ అన్నాను నువ్వు చాలా పెద్దదాన్ని అయిపోయావు అలా మాట్లాడుకు అంటావు అంతేగా నీ పెద్దరికో నువ్వు గుర్తుంచుకుని మర్యాదగా ఉండడం నేర్చుకుంటే నేను ఉంటాను నేను ఎంత పెద్దైనా నీకంటే చిన్నదాన్నేగా తీవ్రంగా అన్నాను నా వంక సీరియస్గా చూస్తున్న అతనికి నా ముఖంలో ఏం కనిపించిందో ఏమిటో అతని కళ్ళల్లో కోపం క్రమంగా తగ్గిపోయింది ఎంతకీ ఏమిటి నీ ఉడుకు మొత్తనో అన్నాడు నాకు ఇక్కడ బాగోలేదు ముఖం తిప్పుకుంటూ ఖచ్చితంగా చెప్పేశాను నీ భవిష్యత్తుకి ఇక్కడుంటేనే మంచిది ఆ మంచి నాకు అసలు అక్కర్లేదు ఆవిడ పెట్టే డిసిప్లిన్ నాకు నచ్చలేదు ఎప్పుడు పని నేను నా తల్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బాప్రే ఆ డబ్బు లెక్కలు నేను పడలేను నాకు నిద్రలో కూడా ఆ డబ్బు లెక్కలే కలలుగా వస్తున్నాయి నాకు లెక్కలేమో సరిగా రావు ఎక్కడ తప్పు చేస్తానో ఆవిడ చేతి తిట్లు తినాలో అని భయం నిద్రలో కూడా గాభరాగా ఉంటుంది నేను ఈ పోటీ నీ గదికి వచ్చేస్తాను ఆవిడికి చెప్పు నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను నేను వెళ్ళబోతుంటే అతను నా చెయ్యి పట్టు ఆపాడు నువ్వు నా గదికి రావడానికి వీలు లేదు అన్నాడు ఎందుకని అన్నాను అమ్మ ఇప్పటికే తిడుతుంది అమ్మ సంగతి వదిలే నువ్వు నా గదిలో ఉన్నావని తెలిస్తే మీ బామ మన ఇద్దరిని ఒకే చితి మీద దహనం చేస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం అనే ఆలోచన మానుకో లెక్కలు రావనేగా నీ భయం ఏ పనైతే మనకు రాదు ఆ పనంటే భయం ఉండడం సహజం లెక్కలు నేర్చుకున్నావనుకో ఆపు నీ నీతిలో ఉపన్యాసాలు నాకేం అవసరం లేదు అర్జాను అతను సీరియస్గా అయ్యాడు నేను కొండ బద్దలు కొట్టినట్టుగా నా మనసులో మాట చెప్పేశాను నువ్వు సునీతతో అలా నవ్వుతూ స్నేహంగా ఉండడం చూస్తుంటే నాకు చాలా మంటగా ఉంది నాకు ఇష్టం లేదు అతను వెనక్కి తగ్గాడు కాస్త ఆగి అన్నాడు నువ్వు ఓ మాట మర్చిపోతున్నావు నేను అసలు ఇంటికి వస్తుందే సునీత కోసం నీకోసం కాదు అతను చెప్పిన ఈ మాట వినగానే నా కళ్ళు రేపరేపలాడాయి ఇంతలో సునీత అక్కడకు పరిగెత్తుకొచ్చింది వస్తూనే బ్రహ్మి చేయి పట్టుకుని మాస్టారు ఆంటీ మిమ్మల్ని రమ్మంటుంది అంది అతను వెళ్ళాడు సునీత కూడా అతనితో వెళ్తుంది ఉత్సాహంగా ఏదో చెప్తూ పకపకా నవ్వుతుంది అతను నవ్వుతున్నాడు నేను అసలు ఇంటికి వస్తున్నదే సునీత కోసం నీకోసం కాదు అతని మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి అవి నా మనసుని చురకత్తిలా చీలుస్తున్నాయి అవును సుమా నే చూస్తూనే ఉన్నాను అతని వరుస అందరితో చివరికి నాతో కూడా కొంపలు ముంచుకుపోతున్నంత సీరియస్గా ఉంటాడు సునీతతో మాత్రం నవ్వుతూ ఉంటాడు నవ్వినప్పుడు అతను బావుంటాడు ఈ మాట నా చిన్నప్పుడు మా బామ్మ కూడా అంటూ ఉండేది అతని అందం అంతా సునీతకే చూపించాలని కాబోలు ఎంత నిర్మోహమాటంగా చెప్పాడు ఈ ఇంటికి సునీత కోసమే వస్తున్నట్ట క్రమంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ పూటంతో ఇక నాకు ఈ ప్రపంచంతో ఏమీ పనిలేదన్నట్టుగా నా గదిలో కూర్చుండిపోయాను సునీత వచ్చి భోజనానికి రమ్మంది ఆకలి లేదన్నాను రాత్రి ఎనిమిదిన్నర అవుతూ ఉండగా నేను ఇంకా అలాగే చీకటి గదిలో ఉండగా సునీత పరిగెత్తుకొచ్చింది నీకు ఫోన్ వచ్చింది అంది లేనని చెప్పు అన్నాను నాకెవరు ఫోన్ చేస్తారు అదిగో ఆ ఫైల్స్లో ఉన్నారే బాధాపీడితులు ఏ మహాత్మురాలో తను ఇంకా ఎంత డబ్బు కట్టాలో లెక్కడగడానికి చేసుంటుంది నన్ను ఫోన్లో పిలిచే వాళ్ళు వాళ్లే సునీత వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది అవతల ఎవరో అర్జెంట్ అంటున్నారు అంది చేయి లాగుతూ నేను బలవంతంగా లేచి వెళ్ళాను మళ్ళీ ఇది అనసూయమ్మ గారికి తెలిస్తే డిసిప్లిన్ మీద ఆవిడ గారు ఒక లెక్చర్ ఇస్తుంది వెళ్ళి ఫోన్ తీసుకుని హలో అన్నాను సుకుమారి అవతల నుంచి బ్రహ్మి పిలిచాడు సాయంత్రం నువ్వు సరిగా లేవు నేను సరిగా మాట్లాడలేదు ఐఎం సారీ నేను వినిపించుకోకుండా పక్కకు తిరిగి సునీత మీ మాస్టర్ నిన్ను పిలుస్తున్నారు నీకోసమే ఫోను నా కోసం ఎందుకు చేస్తారు అని అక్కడ పెట్టి నా గదిలోకి వెళ్ళిపోయాను గదిలో మంచం మీద కూర్చున్నాను అవతల మంచం మీద సునీత నిద్రపోతుంది నాకు నిద్ర రావటం లేదు నా కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి నాకు మా ఇల్లు గుర్తుకొచ్చింది మా అమ్మ బామ్మ గుర్తుకొచ్చారు నేను వాళ్ళందరినీ వదిలేసుకుని ఇక్కడ పడున్నాను నాకు ఏడుపు వచ్చేసింది ఇన్నాళ్ళు నాకు బ్రహ్మి ఉన్నాడని ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు తెలిసిపోయింది అతని దృష్టి అంతా సునీతతో మంచితనంగా ఉండాలని నేను మోకాళ్ళ మధ్య తలదించుకుని ఏడ్చేశాను అసలు నేను ఎందుకు పుట్టాను ఈ కష్టాలు పడ్డానికైనా ఈ ప్రపంచంలో అందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు నా ఒక్కదానికైనా ఇన్ని బాధలు నన్ను పుట్టించిన భగవంతుడు కనిపిస్తే బాగుండు జన్మలో ఇంకే ఆడపిల్లకి ఇలాంటి కష్టాలు పెట్టకుండా చెడ చివాట్లు పెట్టేస్తాను మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ